మహాపరిశుద్ధుడా, మా ప్రియమైన తండ్రి, ఈ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన సర్వశక్తి గల నామమును బట్టి మా ప్రభు మీ ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఇంతవరకు మాకు తోడైంది, మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రములు. వాతావరణమును మాకు అనుకూలపరిచి శక్తి కలిగిన మీ మాటలు వినేటువంటి మంచి సమయంలోనికి నడిపించినందుకే విడివక మా ఎడల కృప చూపుతూ నా తండ్రి మాపై మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ నాయన ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అందరినీ చల్లగా కాపాడమని మీ మాటలు విని మీకు విధేయులైన వారి ఎడల వారిని బలపరిచి దీవించమని క్రీస్తు నందు వారిని ఆశీర్వదించమని యేసు క్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనల్ని ఈ మంచి సమయంలో ప్రవేశపెట్టిన పరమ తండ్రికి స్తోత్రాలు అర్పిస్తూ చేరువచ్చిన మీకు అందరికీ క్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు నాకు ఇస్తున్నటువంటి ఈ అవకాశాలని దేవుడు మీ ద్వారా నాకు దయచేస్తున్నాడని నమ్ముతూ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సంగతి ధర్మశాస్త్రమునకు వేరుగా బయలుపరచబడినటువంటి దేవుని నీతి అనేటువంటి పాఠాన్ని నేను ముందుకు తీసుకుని వస్తాను. మళ్ళీ చెబుతున్నాను, ధర్మశాస్త్రము అంటే క్రియలు, మానవుని యొక్క క్రియలు లేకపోతే భక్తి, మానవుడు చేసేటువంటి కర్మలు, ఆ క్రియలకు వేరుగా బయలుపరచబడిన దేవుని నీతి ఈ ప్రపంచానికి బయలుపరచబడింది అంటే కనపరచబడినటువంటి దేవుని నీతి. మనిషి ఏం ఆలోచన చేస్తున్నాడంటే నా భక్తి మూలంగా నేను ముక్తిని సాధించాలి అని, నా మంచి పనులతో నేను పరలోకం వెళ్ళాలి అని, నేను చేసేటువంటి పనుల వల్ల నాకు మంచి పేరు రావాలి అని, మనం చేసే దాన ధర్మాల వల్ల మనకు పుణ్యం వస్తుందని, మరి పేదవారికి సహాయం చేస్తే బీదలకు అన్నదానము వస్త్రదానము లాంటివి చేస్తే పుణ్యం వస్తుంది పరలోకం వస్తుందని భావిస్తున్నారు. ముక్తి కోసం మనుషులు ఎన్నో భక్తి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏంటి ముక్తి అని అంటే ఈ దేహం నుండి విడుదల పొందాలి, ఆ పరమాత్ముడి దగ్గరికి చేరిపోవాలి, అలాగే ఈ జీవిత కాలంలో మనము శాంతి సమాధానంతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలి, అన్ని కలిసి రావాలి. ఆ దేవుడు మనల్ని చల్లగా చూడాలి. ఆయన చల్లగా చూడాలంటే ఆయన అనుగ్రహం మనకు దొరకాలంటే మనమేం చేయాలి, నేనేం చేయాలి అని ప్రశ్నించుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. నేనేం చేయాలి, నేనేం చేస్తే నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ఏం చేస్తే ఆ భగవంతుడు నన్ను చల్లగా చూస్తాడు, ఏం చేస్తే నాకు ప్రమాదం రాకుండా కాపాడతాడు, ఏం చేస్తే నాకు దీవెన కలుగుతుంది, ఏం చేస్తే నాకు పంట నా పంట నేను వేసిన పంట బాగా పండుతుంది, ఏం చేస్తే నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, ఏం చేస్తే నేను ఇల్లు కట్టుకోగలిగిన పరిస్థితి ఏర్పడుతుంది, ఏం చేస్తే నాకు ఉద్యోగం వస్తుంది, ఏం చేస్తే నేను బాగుంటాను, ఇలాగూ మరి 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతికే జీవనంలో కూడా ఏం చేయాలనుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి ఆ దేవుని అనుగ్రహం పొంది దేవుని దగ్గర నుండి అన్ని పొందుకొని బాగుండాలని ఆశిస్తున్నారు. ఆశ మంచిదే, తప్పేమీ కాదు. అయితే ఈ ధర్మశాస్త్రము అని అంటే ప్రియులారా, మనుషులు చేస్తున్నటువంటి అక్రమాలను బట్టి, అన్యాయాలను బట్టి, దైవ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలను బట్టి దేవుడు చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టము మనుషులకు తెలిసినప్పటికీ ఆ చట్టాన్ని అతిక్రమిస్తూనే ఉన్నారు. మీకు ఉదాహరణకు అర్థమవడానికి చెబుతున్నాను, ఢిల్లీలో గడిచిన కాలంలో ఢిల్లీలో నిర్భయ చట్టం చేశారు. అంటే ఢిల్లీలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి దుష్కార్యము, బస్సులో ఒక ఆడపిల్లను పాడు చేశారు కొందరు దొండగులు. అప్పుడు ఈ ఆడపిల్లకు జరిగిన అన్యాయం మరి ఎవరికి, దేశంలో ఏ ఆడపిల్లకే జరగకూడదని మొత్తం దేశం మొత్తానికి చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం, అదే నిర్భయ. నిర్భయ అంటే భయం లేకుండా బ్రతకాలని, అంటే భారతదేశంలో ప్రతి ఆడబిడ్డ భయం లేకుండా బ్రతకాలని కొందరు దుర్మార్గులు చేసినటువంటి ఆ అకృత్యానికి చట్టం చేశారు. ఇలా ఎవరైనా చేస్తే కనుక వారికి
కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి అని, అలా కఠినమైనటువంటి చట్టం చేస్తే గనక మళ్ళీ అలాంటి తప్పులు ఎవరో చేయరు అని. అయితే మరి ఈ మధ్య కాలంలో గడిచిన ఆ నెలలో మనకు జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిర్భయ చట్టం ఉన్నా ఒక మరి ఒక ఆడబిడ్డ దిశ అనేటువంటి కేసు మనం చూసాం. నలుగురు అత్యంత దుర్మార్గంగా ఆడబిడ్డను పాడు చేసి పెట్టేలు పోసి మరీ అంటించేసిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి, చూసాం. వారిని చట్టం ఏం చేసిందంటే మరి కాల్చి చంపేసినటువంటి పరిస్థితులు మనం ఎరిగిన వారమే. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, మన ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది, దిశ అనేటువంటి చట్టాన్ని చేసింది. అంటే దిశ అనే చట్టము ఏం చేస్తుందని అంటే, ఇలా కాల్చి చంపేయటం అని కాదు, ఇలాంటిది అన్యాయం మరల ఎవరికన్నా జరిగితే ఎక్కువ రోజులు నెలల తరబడి కేసులు వాయిదాలు వేస్తూ ఆ హత్యలు చేసిన వారు, ఆ దుండగులు, ఆ భయంకరమైన నేరస్తులు బెయిల్ తీసుకుని మరలా సమాజంలో తిరిగిన పరిస్థితులు, అలాగే జైల్లో పెట్టి వాళ్ళని నెలల తరబడి సంవత్సరాల తరబడి వాళ్ళకి అన్ని మేపుతున్నారు, కూర్చోబెట్టి వాళ్ళకి అన్ని సౌకర్యాలు చూసిన పరిస్థితులు మరొకరు నేరం చేయడానికి కారణమవుతున్నాయని మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, 21 రోజుల్లో మరి కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి పరిశీలించి వెంటనే చట్టాన్ని అమలు చేసి అలాంటి వారికి ఉరి శిక్ష వేయాలి, లేదా తగిన శిక్ష, కఠినమైనటువంటి శిక్షలు విధించాలని దిశ అనేటువంటి చట్టాన్ని చేశారు. ఇది మీకు అర్థమైతే, ఆదియందు దేవుడు సృష్టి కలిగించి ఆ సృష్టిలో మొదటి మానవులను ఉంచినప్పుడు కూడా వారికి ఒక చట్టం ఇచ్చాడు, అది ఆజ్ఞ అంటారు. ఏంటి ఆ చట్టం అంటే, మీరు ఈ తోట చెట్లలోని ఫలములన్నీ నిరభ్యంతరంగా అభ్యంతరం లేకుండా తినొచ్చు, వాళ్ళు కష్టపడే పని లేదు, భూమిని దున్నే పని లేదు, విత్తనాలు చల్లే పని లేదు, ఎరువులు చల్లేటువంటి పని లేదు, ఎటువంటి పురుగు మందులతో అక్కడ పని లేదు. ఆ తోటలోని చెట్లన్నీ కూడా సంవత్సరము అంతా కూడా కాస్తాయి, 12 నెలలు కూడా కాసేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు మరి ఎంతో స్వేచ్ఛగా పాప మెరుగని స్థితిలో ఆ పరమాత్ముడితో సంబంధం కలిగి ఉన్నటువంటి ఆ పరిస్థితిలో దేవుడు ఒక ఆజ్ఞని వారికి ఇచ్చాడు, ఒకటే చట్టం. ఇదిగో ఈ తోటలోని చెట్లన్నీ మీరు, ఫలములన్నీ మీరు తినొచ్చు, కానీ తోట మధ్య ఉన్నటువంటి చెట్ల ఫలముల్లో ఒకటి మీరు తినకూడదు. అదేంటంటే మంచి చెడ్డలను తెలివినిచ్చే చెట్టు యొక్క వృక్ష ఫలము మీరు తినకూడదు. దాన్ని ఇవ్వటం వెనకాల దేవుని యొక్క అధికారము, అలాగే తండ్రి యొక్క ప్రేమ, ఆ దేవుని యొక్క ప్రేమ అన్నీ ఉన్నాయి. ఆయన ఇచ్చి మీరు ఇవన్నీ స్వీకరించండి, ఇవన్నీ మీకోసమే అని చెప్పాడు, కానీ ఇదొక్కటి మాత్రం మీరు చేయకూడదు అని ఒక తండ్రిగా న్యాయంగా ఆయన ఒక్క ఆజ్ఞ మాత్రం ఇచ్చాడు. ఇది గమనించాలి మనం. దేవుడు అన్యాయం చేయలేదు, ఆ ఒక్కటి ఎందుకు పెట్టాలని చాలామంది అంటారు. అది తెలియాలంటే మీరు యేసు ప్రభుని గురించి పరిపూర్ణంగా తెలుసుకుంటే అది అర్థమవుతుంది. కనుక ఆ ఒక్క ఆజ్ఞ తప్పిపోతే ఇప్పుడు ఏమి చేయి, భూలన్నీ ఆజ్ఞలు వచ్చాయి. ఒక స్త్రీకి అన్యాయం జరిగితే చట్టం చేసినట్లుగానే ఒక ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో దాని వెనకాల ఎన్నో ఆజ్ఞలు వచ్చాయి. ఎప్పుడైతే మనిషి అక్రమం చేస్తున్నాడో ఆ అక్రమానికి విరుగుడుగా వ్యతిరేకంగా ఒక చట్టం వస్తుంది. అలా వచ్చినటువంటి చట్టమే ధర్మశాస్త్రం. ప్రియులారా, ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం ఎలా వచ్చిందంటే మనుషుల అక్రమాన్ని బట్టి, అన్యాయాన్ని బట్టి వచ్చింది. దాన్ని ఎందుకు వచ్చింది ధర్మశాస్త్రం అంటే, చూడండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో చెప్తాడు ధర్మశాస్త్రము ఎవరికి ఇచ్చాడో చెప్తున్నాడు. 1 అధ్యాయము 9 నుంచి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 9 నుంచి ధర్మశాస్త్రము 2-3 లైన్ చదవండి. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు అంటే, చట్టం ఎవరికి ఇచ్చాడు, ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్ఠులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృహంతకులకును, మాతృ అంటే తల్లిని, పితృ అంటే తండ్రిని హత్య చేసేవారి కోసం,
మాతృహంతకుడిని హత్య చేసేవారి కోసం, నరహంతకులు అంటే తోటి వారిని మనుషులను చంపేవారి కోసం, వ్యభిచారులకి పురుష సంయోగులకుని, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు, అంటే ఆరోగ్యకరమైన దేవుని మాటలకు, దేవుని బోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడలా, అట్టి వారికి నీ నియమింపబడను గాని ధర్మశాస్త్రము నీతిమంతునికి నియమింపబడలేదు. గమనించాలి, నీతిమంతునికి నియమింపబడలేదని ఎరిగిన లేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని వినియోగించిన ఎడలా ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదును. ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా వాడితే అది మేలు చేస్తుంది, ధర్మశాస్త్రాన్ని మీరితే మాత్రం ధర్మశాస్త్రం శిక్ష విధిస్తుంది. అంటే ఒక చట్టం ఎందుకు చేశారంటే దాన్ని మీరకూడదు, ఇది మీరు చేయకూడదు, ఇది చేస్తే శిక్ష ఉంది, ఇది అక్రమం, ఇది అన్యాయం, ఇది పొరుగువారికి తోటి వారికి కీడు చేస్తుంది, కనుక ఇది చేయకూడదు అని ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నట్లుగానే పరమాత్ముడు దేవదేవుడు కూడా చట్టాన్ని చేశాడు. అదే అలా ఇవ్వబడింది, మనుషుల అక్రమాన్ని బట్టి, అతిక్రమాన్ని బట్టి, మనుషులు చేసే అన్యాయాన్ని బట్టి. ఇక్కడ చెబుతున్నాను, పాపిష్టులకు, అపవిత్రులకు, భక్తిహీనులకు, అవిధేయులకు, అంటే దేవుని మాట వినని వారి కొరకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది అంటున్నాడు. అయితే ఈ చట్టం వాళ్ళ హృదయాలను మార్చగలిగిందా? ఈ చట్టం మనుషుల్లో మార్పు తీసుకురాగలిగిందా? ఈ చట్టం మనుషులు అక్రమం చేయకుండా ఆపగలిగిందా? ఈ చట్టం పాపం చేయకుండా మనుషులను పవిత్రపరచగలిగిందా? ఈ ధర్మాన్ని మనుషులు నెరవేర్చగలిగారా అని ప్రశ్నించుకుంటే మనుషులు నెరవేర్చలేకపోతున్నారు సరికదా, అంతకంతకు పాపము విస్తరిస్తేనే ఉంది అని మనకు అర్థమవుతుంది లోకాన్ని చూస్తున్నప్పుడు. ఈరోజు మీకు 40 సంవత్సరాలు ఉంటే గనక 40 సంవత్సరాల క్రితం అంటే ఒక దాదాపుగా మీకు 12-10 సంవత్సరాలకి ఊహ తెలిస్తే 5 సంవత్సరాల క్రితమో సమాజం పరిస్థితి ఎట్లా ఉన్నాయో, ఇప్పుడు ఎట్లా ఉన్నాయో మీకు తెలిసింది తెలియదు కాదు. అంటే అంతకంతకు 10 సంవత్సరాల క్రితము మనుషుల్లో ఎక్కువగా మంచితనము, ఆప్యాయత, అనుబంధాలు స్పష్టంగా ఉండేవి. అప్పుడు పాపం చేయాలంటే, అక్రమం చేయాలంటే, వివాహ ధర్మానికి విరుద్ధంగా ఏదైనా తప్పు చేయాలంటే భయపడేవారు, వెలివేస్తారేమో, మరి పంచాయతీకి లాగుతారేమో, ఏదైనా అవమానం కలుగుతుందని ఒక భయం అంటూ ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో సమాజం మనం చూస్తున్నాం, ఎవరికి భయపడే వాళ్ళు లేరు, నా ఇష్టం అంటున్నారు. దానికి ఈరోజు చట్టాలు కూడా కొంత సపోర్ట్ ఇస్తున్నాయి, ఇష్టమైతే ఎవరితోటైనా పోవచ్చు అన్నట్టుగా. ఇలా అక్రమం ఏం చేస్తుంది, విస్తరిస్తుంది, మనుషుల మధ్యన ప్రేమ చల్లారిపోతుందని ప్రభు చెప్పినట్లుగా సమాజంలో అంతకంతకి అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. ఆ వాటిని బట్టి మనుషులు, ప్రభుత్వాలు, మానవ ప్రభుత్వాలు కూడా, లోక ప్రభుత్వాలు కూడా చట్టాలు చేస్తున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా ఏ మనిషిని ఏం చేస్తుంది, పాపం చేయకుండా ఆ చట్టాలు అక్రమం చేయకుండా ఆపలేకపోతున్నాయి. కనుక ఈ ధర్మశాస్త్రము మనుషుల కంటే ముందర ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. అదే 10 ఆజ్ఞలు కలిగిన పలకలను ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. వాళ్ళు కూడా అందులో ఆ నిబంధనలో నిలవలేదు. అదే మొదటి నిబంధన, పాత నిబంధన. బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి, అదే పాత నిబంధన, దానిని 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంటారు. ఆ 10 ఆజ్ఞలకి మరి అనుబంధంగా ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా 10 ఆజ్ఞలను ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. అవి మీరు చూస్తే, ఒకటి మొట్టమొదట దేవుని గూర్చినది, దేవుడు ఒక్కడే ఉన్నాడని భూమి ఆకాశాలలో, ఆ దేవుణ్ణి మరి పూజించాలని, ఆ దేవుని గాక ఉండే సృష్టికర్తను గాక మరి ఎవరిని కూడా పైన ఆకాశం మీద కానీ, భూమి మీద కానీ, భూమి మీద ఉన్నట్టు నేల ఎందు కానీ, ఎక్కడ కూడా ఏ రూపమును మీరు చేయకూడదు, అలా యొక్క అలా కాకుండా చేయకుండా ఆ దేవదేవుడు ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్ముడు ఆయన్ని మీరు సేవించాలని, ఆయన నామమును ఘనపరచాలని ఈ విధంగా మనము ఆజ్ఞలను చూస్తాం. ఒకసారి మనం ద్వితీయోపదేశ కాండము
ఐదో అధ్యాయంలో ఆ ఆజ్ఞలు కనుక చూస్తే ఆ ఆజ్ఞలు ఏం చెబుతున్నాయి ఒకసారి మనం చూద్దాం. చూడండి, 5:7 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేది మొదటి ఆజ్ఞ. ఎందుకు ఈ మాట చెప్పాడు నేను తప్ప అని అన్నాడంటే, నీకు ఉండకూడదు అన్నాడంటే అర్థం ఏంటి, ఎందుకు అన్నాడు అంటే, అప్పటికే మనుషులు ఎన్నో కల్పించుకున్నారు, మనుషులు దైవాలను కల్పించుకున్నారు, చేసుకున్నారు. దేవుడు ఒక కష్టం నుంచి ఇస్రాయేలు అనేటువంటి వారిని విడిపిస్తే ఆ విడిపించినటువంటి దైవ సేవకుడు కనిపించబోయేటప్పటికీ వాళ్ళు ఒక ఎద్దు బొమ్మను చేసుకుని పూజించడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, పిల్లరా ఎవరైనా మనం ఎవరైనా ఏం చేస్తామో అదే చేశాడు ఆయన. మనం ఒకడు ఇంటికి వెళ్ళి ఇంటి యజమాని ఎవరు అని అంటే ఆ ఇంటి యజమాని ఇంట్లో ఉంటే ఏమంటాడు, ఆ ఇంటి యజమానిని నేనే అంటాడు. కనుక ఆ ఇంటి యజమాని ఆయనే, ఇంకొక ఎవరు ఆ ఇంటి యజమానిగా ఉండడానికి సరిపోరు, అది వాస్తవం. కనుక నేను కూడా యజమానిని అంటే అర్థమేమి లేదు అందులో. కనుక ఒక ఇంటికి ఒకే ఆయన ఉంటాడు, ఇంకొకరు ఉండడానికి అవకాశం లేదు. కనుక నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు. నువ్వు చేసుకోకూడదు, నువ్వు కల్పించుకోకూడదు, నిన్ను కన్నదండ్రిని నేనే. కనుక ఎవరైనా మీ నాన్నగారు ఎవరని అంటే ఇది ఈయన అంటాం, ఈయన కూడా మా నాన్నగారని ఆయన అనరు. అలాగే దేవుడు ఆ మాట చెప్పినటువంటి దాన్ని బట్టి ఆయన పక్షపాతం కాదు. వీళ్ళారా, మనుషులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం ఒక్కడే ఉండాలి. ఎందుకంటే ఒక్క దేవుని సృష్టి కనుక అంతా ఒకలాగా ఉంది. మీకు ఆ గతంలో వచ్చినప్పుడు నేను చెప్పాను ఈ విషయాలు. కనుక పైనున్న ఆకాశం ఉంది కానీ క్రిందనున్న భూమి ఏందే కానీ, భూమి క్రిందనున్న నేల ఏందే కానీ, ఉండి దేని రూపమైన విగ్రహమైన మీరు చేసుకోకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును అని చెప్పి దేవుడి విషయమైనటువంటి ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఇంకా 2 11 చూస్తే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని చెప్పాడు. అంటే దేవునికి ఉన్నటువంటి ఆ లక్షణాలు, ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, మాటకి మాటికి దేవుడు 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 అని మాట్లాడుతూ ఎన్నో తప్పులు చేస్తున్నటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాం. దేవుడి పేరుతో మోసం చేస్తున్న వారిని చూస్తున్నాం, దేవుడి పేరుతో దోపిడీలు చేస్తున్న వారిని చూస్తున్నాం. అయితే చూడండి, ఇక వారికి ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చినటువంటి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలని 3 ఇచ్చాడు. మరైతే 4 చూస్తే 16 చూడండి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో, అంటే మీరు ఏ దేశంలో అయితే ఉన్నారో, దేవుడు మీకు ఏ దేశంలో అయితే పుట్టించాడో, దేవుడు అంటే ఏదో ఒక దేశానికో ఒక ప్రాంతానికో ఒక కులానికి మతానికి చెందినవాడు కాదని, ఆయన సర్వభూమికి రారాజు ఉన్నాడని, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమని, కనుక ఆకాశముండునటువంటి దేవుడని బైబిల్ చెబుతుంది మనకు అర్థమయ్యేటువంటి భాషలో. కనుక మనం ఏ దేశంలో అయితే పుట్టామో ఆ దేశంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేశంలో ఏమన్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అన్నాడు. పిల్లరా, మొట్టమొదటి 3 దేవునికి సంబంధించినవి, 4 జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు సంబంధించినది. గమనించాలి, ఇది ధర్మశాస్త్రం, చట్టం. అంటే దేవుని కాక మరొకరిని చేసుకోవడం, దేవుని నామాన్ని మరొకరికి పెట్టి, మరొక వస్తువుకో మరొక జంతువుకో మరొక మనిషికో పెట్టి దేవుని నామాన్ని వ్యర్థంగా మరి ఉచ్చరించడం అనేది, దేవుణ్ణి సృష్టికర్తను విడిచి మరొకరిని సృష్టికర్తగా ఉచ్చరించి పూజించడం అనేది చేస్తున్న పరిస్థితులు. అలాగే దేవుడిచ్చినటువంటి విశ్రాంతి దినమును మరి అపవిత్రపరుస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. ఇలాగున ఉన్నటువంటి ఈ ఆజ్ఞలు 3 కూడా దేవునికి సంబంధించినవి. ఇది 4 నుండి చూస్తే తల్లిదండ్రులకు సంబంధించినది. అంటే ఏ తల్లిదండ్రులకు మనల్ని దేవుడు పుట్టించాడో ఆ తల్లిదండ్రులను మనం సన్మానించాలి, గౌరవించాలి అని మనల్ని పుట్టించినటువంటి దేవుడు చెప్పినటువంటి మాట. గమనించాలి విషయాన్ని.
ఈరోజు బయట మనకున్నటువంటి మన సోదరులంతా కూడా చెబుతూ ఉంటారు, హైందవత్వంలో కూడా తల్లిదండ్రులను పూజించమని తల్లి తండ్రి ప్రత్యక్ష దైవాలుగా చెబుతున్నది హైందవ ధర్మం. అయితే ఈ ధర్మాన్ని ఆచరించడంలో ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితులు మనము ప్రతి చోట చూస్తున్నాం, ప్రతి ఇంట్లో చూస్తున్నాం. అంటే మరి పండగ లేకపోతే ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో పండుగ దినాల్లో ఏం చేస్తూ ఉంటారు? తల్లిదండ్రులు పాదాలకి మొక్కుతూ ఉంటారు, దీవులను తీసుకుంటారు. కానీ తర్వాత తల్లిదండ్రుల ఇష్టాయిలకి, తల్లిదండ్రుల మరి వారి ఆశలకి వ్యతిరేకంగా నడుచుకుంటూ దౌర్భాగ్యకరమైనటువంటి పనులు చేస్తూ ప్రత్యేకమైన పరిస్థితులు మొక్కుతూ ఉంటారు. ఇక చివరికి ఏం జరుగుతుందంటే వృద్ధాప్యం వచ్చేటప్పటికీ, బిడ్డల అవసరం తల్లిదండ్రులకు వచ్చేటప్పటికీ, ఈరోజు వాళ్ళని భోజనం పెట్టేటువంటి పరిస్థితి కూడా లేక వృద్ధాశ్రమాల్లో చేర్చేవారు కొద్దిమంది అయితే, మరి వాళ్ళని ఒంటరిగా వదిలేసి లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటిలోంచి వాళ్ళని గింజేసి పంచన చేర్చి పాకల్లో పెట్టి షెడ్లలో పెట్టి లేకపోతే కొంతమంది అయితే దిక్కుమాలలో లాగా వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని కారణంగా ఏం జరుగుతుందంటే అక్కడ ఏమంటున్నాడు, దీర్ఘాయుష్మంతుడవై, అంటే ఎవరైనా భూమి మీద ఎక్కువ కాలం ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో బ్రతకాలంటే, మేలుకరంగా బ్రతకాలంటే దేవుడు మనకిచ్చినటువంటి తల్లిదండ్రులను సన్మానించి గౌరవించమని చెబుతున్న ఆ పరమాత్ముడి ఆజ్ఞని ధిక్కరిస్తున్నందుకే కదా ఇన్ని సమస్యలు. అంటున్నాడు నీకు క్షేమం కలగాలి, నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించడంలాగన నీ తండ్రిని తల్లిని సన్మానించు. తల్లిని తండ్రిని సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీకు మేలు కలుగుద్ది, క్షేమం కలుగుద్ది అని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఇలాగూ ఈ ఆజ్ఞను గనక ధిక్కరిస్తే, ఈ ఆజ్ఞను గనక దాటితే ఏం జరుగుతుందో చెప్పాడు. ఆ కొన్ని ఆజ్ఞల్ని తర్వాత ఐదో ఆజ్ఞ చూస్తే నరహత్య చేయకూడదు అంటాడు. అంటే మరొక వ్యక్తి ఒక మనిషి మరొక మనిషిని చంపకూడదు అన్నాడు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకూడదు, నిజమే చెప్పాలి, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటిని వాని పొలమునైనను వాని దాసునైనను దాసినని ఎద్దును గాని గాడిదని గాని ఏది ఆశించకూడదు అని 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. 10 ఇచ్చాడు. అసలు పొరుగువాని ఏది ఆశించకూడదు అని. కానీ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అందులో ప్రధానమైనటువంటి ఆజ్ఞ 4వ ఆజ్ఞ, అది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొట్టమొదటిది అన్నాడు. అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను సన్మానించడం, వారిని మరి వారిని పరామర్శించడం, వారిని సాకడం అనేది మన వృద్ధాప్యంలో వారిని వారి అవసరాలు తీర్చడం అనేది మనం ఖచ్చితంగా చేయాల్సింది. కానీ మత్తయి సువార్తలో చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్తున్నారు చూడండి, ఇలా దేవుడు ఆజ్ఞయిస్తే ఆ ధర్మశాస్త్రము వారిని మంచిగా ఉంచలేకపోతుంది, వారిని తల్లిదండ్రులు గౌరవించేటట్లుగా చేయలేకపోతుంది. కారణం ఏంటంటే తల్లిదండ్రులు కూడా అక్రమకారులుగా తయారయ్యాడు. తల్లిదండ్రులు కూడా దైవ ఇష్టానికి, దేవుని అభిష్టానికి అనుగుణంగా పెంచలేని పరిస్థితులు సమాజంలో మనం చూస్తున్నాం. కనుక ఎలా ఉన్నారు దేవుణ్ణి పూజించే విషయంలో, దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో? ఏమండి మానవ హృదయాలు ఎందుకు మార్పు చెందట్లేదని అంటే మనుషులు ఎలా తయారంట? 6వ వచనం చూద్దాం. అందుకే యేసుప్రభు వారు వారితో ఇలా చెప్పారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుచుదురు కానీ వారు హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు దేవుణ్ణి ఏం చేస్తున్నారండి? పెదవులతో కనపరుస్తున్నారు కానీ హృదయాన్ని మాత్రం దేవునికి దూరంగా ఉంచుకున్నారు. ఇంట్లో గదిస్తారు కానీ హృదయంలో చోటెవరు, అదే చెబుతున్నాడు. వారు మానవులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశాలుగా బోధిస్తూ వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వ్యర్థమైన ఆరాధనలు, వ్యర్థమైనటువంటి పూజలు చేస్తున్నారు. అంటే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా తల్లిదండ్రుల మాట వినేవారు లేరు, తల్లిదండ్రులను గౌరవించేవారు లేరు అండి. కానీ ఏం చేస్తున్నారు? మనుషులు కల్పించినవి దేవుడు చెప్పాడు అన్నట్లుగా ఎన్నో పనులు వ్యర్థమైనవి చేసేస్తున్నారు. ఇందాక దుర్గారావు గారు చెప్పినట్లుగా క్రీస్తుని ఆరాధిస్తున్నామని క్రిస్మస్ అని పెట్టుకుని
డ్యాన్సులు వేస్తున్నారు అన్నమాట. రకరకాల అల్లరితో కూడినటువంటి ఆటపాటలు చేస్తున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు పాపమని, వాటిని క్రైస్తవుడు చేయకూడదని చెప్పినప్పటికీ అలా లేదు. అంటే మనుషులు ఎప్పుడూ కూడా దేవుడి మాట వినరు, ఎప్పుడు తిరుగుబాటే, ఎప్పుడు చట్ట వ్యతిరేకమైనటువంటి పనులే. అంటే మనుషులు తమ క్రియలతో దేవుని సంతోషపరచాలనుకుంటున్నారో, లేకపోతే వారిని వారు సంతోషపరచుకోవాలనుకుంటున్నారో, మొత్తం మీద మనుషులు కల్పించిన పద్ధతులు అయితే అనుసరిస్తున్నారు. వ్యర్థమైనటువంటి ఆరాధనలు, వ్యర్థమైనటువంటి క్రిస్మస్లు, వ్యర్థమైనటువంటి దైవ కార్యక్రమాలు ఎన్నో దైవం పేరుతో చట్టవిరుద్ధంగా చేస్తున్నారు. చూడండి 8వ వచనం, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి అన్నాడు. మనుషులు ఏం చేస్తున్నారండి? దేవుని ఆజ్ఞను విడిచిపెడుతున్నారు, మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. అంటే ఏంటి పారంపర్యం? అంటే ఏంటండి? వంశ పారంపర్యంగా వస్తున్నవి. మా తాతలు ఇదే చేశారు, మేము కూడా ఇదే చేస్తున్నాం, మా పిల్లలు కూడా ఇదే చేయాలి. దేవుడు ఏం చెప్పాడు అన్నది కాదండి. మా తాతలు, ముత్తాతలు ఈ ఇదిగో దీనికి మొక్కారు, ఇదిగో ఇదిగో ఈ చెట్టుకు మొక్కారు, ఈ పుట్టకు మొక్కారు, మేము కూడా ఇదే చేయాలి అనేటువంటి ధోరణి. అంటే దేవుడు చెప్పింది విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారాలని గైకొనుచున్నారు. అంటే మనుషులు చెప్పినవి చేస్తారు, దేవుడు చెప్పిన వదిలేశారని. ఇంకా ఇంకా అది ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిందంటే, మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా తిరస్కరిస్తారన్నాడు. ఈరోజు సంఘాతం జరుగుతుంది కూడా ఇదే. అంటే ఏంటి, వీళ్ళు ఆనందం కోసం డ్యాన్స్ చేస్తారు కనుక వీళ్ళు ఆనందంగా ఉండటం కోసం, వీళ్ళు డ్యాన్స్ వేయడం కోసం, వీళ్ళు నాటకం వేయడం కోసం ఏం చేస్తారు? దేవుని ఆజ్ఞని బొత్తిగా తోసేస్తారు అని చెప్తున్నాడు. అదే మీకు అర్థమవడానికి అలా చెప్తున్నాను. అంటే మనుషులు పెట్టినటువంటి కార్యక్రమాలు చేయడం కోసం దేవుని ఆజ్ఞను కూడా ఏం చేస్తారు? తోసేస్తారు. ఇది ఒక్క క్రైస్తవ్యంలోనే కాదండి, ఎక్కడైనా ఉన్నదే, ఎక్కడైనా జరుగుతున్నది ఇదే. చూడండి ఏమన్నాడు 10వ వచనం, నీ తల్లిదండ్రులను ఘనపరచవలనని తండ్రినైనను తల్లినైనను దూషించవానికి మరణశిక్ష విధించాలని ధర్మశాస్త్రం చెప్పింది.